తెలంగాణ ప్రభుత్వం బీసీ జాబితాలోని 36 కులాలను ఎంబీసీలుగా గుర్తిస్తూ జీవో జారీ చేసింది. రాష్ట్రంలో 36 కులాలను ప్రభుత్వం అత్యంత వెనుకబడిన కులాలుగా గుర్తించింది. విముక్త జాతులు, సంచార జాతులతో పాటు బీసీఏ కేటగిరీలో అత్యంత పేదరికం అనుభవిస్తున్న కులాలను వెనుకబడిన కులాల్లో అత్యంత వెనుకబడిన వర్గాలుగా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఒక ప్రకటన చేస్తూ తమను ఎంబీసీలుగా గుర్తించాలంటూ ప్రభుత్వానికి పలు విజ్ఞాపనలు వచ్చాయని, ఆయా వర్గాల ఆర్థిక సామాజిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుంటూ ఎంబీసీ జాబితాలకు చేర్చడం జరిగిందని ఆ ప్రకటనలో తెలిపారు. అనాథలు, నీడలేని చిన్నారులను ఎంబీసీలుగా పేర్కొన్నారు. 10 ఏళ్లలోపు చిన్నారులు తమ తల్లిదండ్రులను కోల్పోయినా చట్ట ప్రకారం సంరక్షణ లేని చిన్నారులు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న అనాథులు అందరూ ఎంబీసీల కిందికి వస్తారని ఆ ప్రకటనలో తెలిపారు. ఎంబీసీ జాబితాకు వచ్చే కులాలు ఈ విధంగా ఉన్నాయి. 1. బాలసంతు, బహురూపి, బుడబుక్కల, దాసరి, దొమ్మర, గంగిరెద్దులవారు, జంగం, జోగి, కాటిపాపల, మొండివారు, మొండిబండ, బండ, వంశరాజ్, పిచ్చకుండ్ల, పాముల, పార్థి, మీర్షికారి, పంబాల, పెద్దమ్మవాండ్లు, దేవరవాన్లు, ఎల్లమ్మవాన్లు, ముత్యాలమ్మవాన్లు, దమ్మలి, దమ్మాల, దమ్ముల, దమాల, వీరముష్టి, నెట్టికోతల, వీరభద్రియ, గూడాల, కంజర, బట్ట, కెప్మారే, రెడ్డిక, మొండేపట్ట, నొక్కార్, పరికి, ముగ్గుల, యాత, చోపెమరి, కైకాడి, జోషి నందివలాస్, మందుల, కూనపులి, పట్ర, పాల ఏకిరి, ఏకిల, వ్యాకుల, ఏకిరి, నాయనివారు, పాలెగారు, తోలగారి, కావలి. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో రాజన్నల, రాజన్నలు, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో బుక్కయ్యవార్లు, గోత్రాల, కాశీకాపడి, కాశీకాపుడి, హైదరాబాద్ రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్నగర్, ఆదిలాబాద్ జిల్లాలు సిద్దుల, సిక్లిగార్, సైకిల్గార్, అనాథలు, నీడలేని చిన్నారులు ఈ విధంగా ఉన్నాయి.